ఉండడానికే అనర్హుడు మీరు సారి మధ్యన ఒక ఎపిసోడ్ ఎవరమైనా సరే ఎవరిని ఆదరించకపోయినా ఎవరిని ప్రేమించకపోయినా తల్లిని చెల్లిని ప్రేమిస్తాం కానీ కఠోరమైనటువంటి దుర్మార్గుడు తల్లిని చెల్లిని కోర్టుకి లాగిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి చేస్తాడంటే మనకి మేలు చేస్తాడంటే మనం నమ్మాలో లేదో విఘ్నులైనటువంటి ప్రజలు మీరు అర్థం చేసుకోవాలి ఇంకా ఎక్కడికైనా అటువంటి దుర్మార్గుడు వస్తే పది మందో ఇరవై మందో వెళ్తున్నారు వాళ్ళకి నేను కోరుతున్నాను రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా అటువంటి వ్యక్తి నేడా ఈ రాష్ట్రం మీద పడకూడదు రాష్ట్రంలో ప్రజల మీద పడకూడదు ఆ విధంగా మీరందరూ చైతన్యవంతులు అవ్వాలని ప్రజానీకాన్ని కోరుతున్నాను ఈ రోజు ఇచ్చేపురం నాయకుడు అంటే ఎలా ఉండాలి నేను శ్రీకాకుళం వస్తాను ఇచ్చాపురంలో పెట్టండి అని ఈ నియోజకవర్గం మీద ఎందుకంటే చాలా మంది ముఖ్యమంత్రులు చూశాం ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి వస్తాడంటే వైజాగ్ లో హెలికాప్టర్ లో బయలుదేరితే మొత్తం రెండు వందల కిలోమీటర్ల నేషనల్ హైవే మొత్తం ట్రాఫిక్ క్లోజ్ చేసేవాళ్ళు చెట్లు కొట్టేవాళ్ళు ఈ జిల్లా ఇతర జిల్లాల నుంచి బస్సులు తెచ్చి ఆడవాళ్ళందరినీ తెచ్చి ఒక నిమిషము రెండు నిమిషాలు చెప్పి మళ్ళీ హెలికాప్టర్ పెట్టేవాళ్ళు ఈ రోజు మా నాయకుడు అటువంటి విధానానికి స్వస్తి పలికాడు నేను ప్రతి గ్రామానికి వెళ్తాను ప్రజలు మన దగ్గరికి రావడం కాదు మనమే ప్రజల దగ్గరికి వెళ్ళాలని కొత్త వరవడికి ఒక నూతన సాంప్రదాయానికి శ్రీకారం చుట్టి వచ్చి నాలుగు మాటలు వెళ్ళడం కాదు ప్రతి ఇంటిలోకి వెళ్ళి అక్కడ అనుభవాలు తెలుసుకుంటున్నాడు మీతో పది మందితో మాట్లాడి మీ యొక్క సమస్యలు తెలుసుకొని ప్రభుత్వంలో అవి పరిష్కరించడానికి అహర్నిశులు కృషి చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ నియోజకవర్గ పరిస్థితులన్నీ తెలుసు ముఖ్యంగా మంచినీళ్ళు ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వాలి దాని గురించి ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెడుతున్నాం ఈ ప్రాంతంలో ఎవరైనా సరే వికలాంగులు సదరణ సర్టిఫికేట్ తేవాలంటే నూట యాభై కిలోమీటర్లు శ్రీకాకుళం హాస్పిటల్కి వెళ్ళాలి ఈ ప్రాంతంలో సదరణ సర్టిఫికేట్ మంజూరికి ఒక కేంద్రాన్ని ఇవ్వాలి ఆ రోజు తమరు ముఖ్యమంత్రిగా ఈ